అన్నయ్య వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఒక్క ఆలోచన చేయండి, మనకాంధ్ర రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది. ఏం లేదన్నా, మాకు బాధ కలిగింది. మేము గత 1.5 సంవత్సరం నుంచి జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో ప్రతి డివిజన్ లో ప్రతి గ్రామకి 1-4 సార్లు మేము తిరిగాము. ప్రతి చోట మాకు గట్టి క్యాడర్ని మేము ఏర్పాటు చేశాము. జనసేన పార్టీ ఏమంత వీక్ గా లేదు, జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. అందులో నెల్లూరు సిటీలో చాలా బలంగా ఉంది. దానికి చిన్న ఉదాహరణ ఇక్కడ వచ్చిన ఈ జన సైనికులందరూ దానికి చిన్న ఉదాహరణ. ప్రతి రోజు మేము ఇంట్లో మా కుటుంబాలతో సహితం పక్కన పెట్టి మేము ప్రతిరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అంటూ మేము తిరుగుతూ వచ్చాము. కానీ మాకు ఈ రోజు ఈ విధంగా చేసేసరికి మాకు చాలా బాధ వేసింది. దానికి మించి ఇంకేం లేదు, దీన్ని మీరు ఇంకో రకంగా తీసుకొని వెళ్ళొద్దు. మాకు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. కానీ జిల్లాలో ఒక్కటైనా మేము ఆశిస్తున్నాము, ఒక్క సీట్ అయినా మేము ఆశిస్తున్నాం. ఒక్క సీట్ అయినా ఇవ్వకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అది మీకు ఇంకా మీ ఊహకే వదిలేసుకోవాలి. అది ఇంకా మేము చెప్పలేము. జనసేన పార్టీ నిజంగా చాలా ముందరకెళ్ళింది. దానికి ప్రతి ఒక్క కార్యకర్త గాని, మా డివిజన్ ఇన్ఛార్జ్లు గాని, అదేవిధంగా సిటీ రూరల్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త దీనికి సహకరించారు. కానీ మేము నెల్లూరు నగర సీట్ని మనం కోరుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనకి ఆ సీటు దక్కలేదు. అదేవిధంగా చాలా మంది కార్యకర్తలు మొన్న ఏ రోజైతే ఈ సీటు ప్రకటించారో ఆ రోజు నుంచి నిజంగా సహనం కోల్పోయి ఉన్నారు. ప్రతి ఒక్కరూ తీవ్రంగా నిరాశ చెందున్నారు. అదేవిధంగా ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నాడు. నెల్లూరు నగరంలో గాజు గ్లాసు గుర్తు కనపడదంటే నిజంగా చాలా బాధతో ప్రతి ఒక్క కార్యకర్త 2 రోజుల నుంచి జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతి రెడ్డి గారి దగ్గరికి కానీ, అదేవిధంగా నా దగ్గరికి కానీ వచ్చి చెప్పుకొని బాధపడడం నిజంగా మాకే చాలా తీవ్ర మనస్తాపానికి గురి చెందాం. రానున్న రోజుల్లో మేము నెల్లూరు జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంతి రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఆయన తన వ్యాపారాలన్నీ వదిలేసుకొని విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీసును పెట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. అదేవిధంగా ఎంతో సమర్థవంతంగా ఈ రోజు వరకు ఆయన ఆ బాధ్యతల్ని నిర్వహిస్తూనే వస్తున్నారు. కానీ ఈరోజు ఈ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించే విషయంలో నెల్లూరు నగరంలో జనసేనకి మొండి చేయి చూపించింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అయినా కనీసం ఏదో ఒక స్థానంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ కానీ కనపడకపోతే నెల్లూరు జిల్లాలో కానీ నెల్లూరు నగరంలో కానీ మేము జనసేన పార్టీని బతికించుకునే పరిస్థితుల్లో మేము ఈరోజు కనపడలేము. ఎందుకంటే దాదాపు 1.5 సంవత్సరం నుంచి నేను కానీ కొన్ని వేలాది మంది కానివ్వండి, మేమందరం కూడా కష్టపడ్డాము, ప్రజల్లోకి వెళ్ళాము, 4-5 సార్లు తిరిగినాము, పోరాడాము. నిజంగా నేను ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి, నాతో తిరిగిన వేలాది మందికి, ప్రజలకి కూడా నేను క్షమాపణ తెలియజేసుకుంటున్నాను. సిటీ సీట్ దక్కించుకోలేకపోయినాను, నన్ను నిజంగా క్షమించండి. మా వంతు మేము ప్రయత్నం చేస్తాము, ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి మేము అండగా నిలబడేటట్టు, అది ఏ విధంగా నిలబడాలనేటట్టు మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఒకసారి కలిసి మాట్లాడతాము. అదేవిధంగా జనసేన పార్టీ కూడా జిల్లాలో ఒక్క సీటన్నా కేటాయించాలని మేము కోరుకుంటున్నాము. కేటాయిస్తేనే మేము క్యాడర్ని కాపాడుకోగలుగుతాం, పార్టీని కాపాడుకోగలుగుతాము, అందరికి కూడా ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము.